ఆలోచించు. ఎలా ఆలోచించడం అంటే ఏంటి? ముందు నీ గురించి ఆలోచించు. అసహజంగా నిజ స్వార్థగతి విష్ణు, నేను మోక్షం పొందాలి ఆలోచించు. నేను ఒక్కనేనా, వాళ్ళు కూడా మోక్షం పొందాలి ఆలోచించు. ఈ ప్రపంచం ఏంటి ఒకసారి ఆలోచించు, పరిశీలించు. ఇక్కడ ఉండడం కుదరదు, గ్రహించు. భగవంతుణ్ణి అర్థించు, అందుకోసం ప్రార్థించు. ఏమని అర్థిస్తావు? అనుగ్రహించు, ఇది అర్థించు. పృథు మహారాజు ఈ కథ చెప్పక మీరు ఎదురు కరెంట్ లేదు, అయినా నేను ఏదో టార్చ్ లైట్ ఏదో ఉంది హారతి ఇచ్చేస్తాను. ఇవ్వకపోతే నీరసం ఉంది కదా, ఎందుకని రాత్రి కూడా ఏం తినలే కదా. నీరసం వచ్చింది అనుకో, అప్పుడు ఇది ఏమన్నా పెట్టు, రాత్రి కూడా ఏం పెట్టలేదు, దీన్ని పెళ్లి చేసుకున్నాం కదా మనం, ఇది అందరికీ, ఇది పెళ్ళాం గొల్లాం, మనకి వేస్తుంది ఇది కళ్ళెం, రాత్రి జామ కాసాం, ఆ నైవేద్యం పెట్టాడు, ఇప్పుడు వాడి తాగాడు. నేను తాగా ఉన్నా, నేను తాగలేదు ఇది. కానీ డిమాండ్ ఎప్పటికప్పుడు జాగ్రత్తగా, రే 12 అయింది, 1 గంట అయింది, ఏమైనా పెట్టు, నిన్న సాయంత్రం పెట్టే ఏం పెట్టలేదు అంటే, ఈ పెట్టు అనేసరికి కరెంటు కోసం ఎదురు చూశాను అనుకో, కరెంటు వచ్చిన లోపల స్టంట్ మొదలవుద్ది. దేవుడికి పూజ చేయకుండా తినలేదు, అప్పుడు మనసు లోపల డిసిషన్ చేసాం. ఒకవేళ పూజ చేసాం అమ్మ తొందరగా అయిపోతే బాగుంది, తొందరగా అయిపోతే తినాలి, ఇది దొబ్బుద్దిగా అవుడా, దొబ్బుద్దా, ఇది సతాయిద్దా, మనకి పెద్ద అడ్డం ఏంటనే. సో సరే ఈ కథ చెప్పేస్తాను. పృథు మహారాజు కొడుకు పేరు విజితాశ్వుడు, అసలు పేరు అది కాదు. ఈయన 99 యజ్ఞాలు చేశాడు, రౌండ్ ఫిగర్ 100 పిచ్చి ఉంటుంది తెలుసా, రౌండ్ ఫిగర్ 5200 అయింది అనుకో, 5000 తీసుకో అంటారు, ఉంటాయి రౌండ్ ఫిగర్ పిచ్చి నాకు అంది. ఒకవేళ 4999 అనుకో, రూపాయి అడుగుతానండి రౌండ్ ఇచ్చేస్తాం. సరే మొత్తానికి రౌండ్ ఫిగర్ 3 ఉండే ఆయన చేసేద్దాం అని మొదలెట్టాడు యజ్ఞం. మొన్న మా బాలు చెప్పాడు మంచి మాట, యజ్ఞం సార్వజనీయం, యజ్ఞం అందరూ చేయాలి. మనం పూజ చేస్తున్నాం కానీ యజ్ఞం చేయాలి, యజ్ఞం వై విష్ణు అన్నారు. కాబట్టి ఇంట్లో 8 ఇటుకలన్నా పెట్టి చిన్నగా ఆయన రోజు యజ్ఞం చేయి. యజ్ఞం చేయడానికి ఏమో ఒక పిడక చాలు, ఓ పిడక ఎండిపోయినా తులసి పొలం. మన ఇంట్లో ఆల్రెడీ పూజ చేసేసాక తీసిన పూలు ఉంటాయి కదా, తులసి ఉంటుంది కదా, వాటిని ఎండబెట్టేయడం, ఓ పెద్ద స్పూన్ నెయ్యి వేయడం, ఎంత ఆరతగా పూలు వేయడం, చక్కగా కూర్చుని కృష్ణాష్టోత్తరం చదివి అయిపోయాయి. లోకానికి శాంతి, మనసు శాంతి, భగవంతుడితో కనెక్ట్ అయ్యి ఉంటాం. ఇది ఎందుకు చెప్తున్నానంటే, చందు అని వాడు చాలా మంచోడే, వాడు ఒకరోజు నాకు ఒక లీటర్ తేనిచ్చాడు, ఏడు ఇచ్చి, ప్రభు